బాలీవుడ్ లో ఎక్కువగా హాలిడే సమయంలో సినిమాలను రిలీజ్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డులు సృష్టిస్తుంటారు టాప్ హీరోలందరూ. హాలిడే సీజన్ లేకుండా సినిమాలను రిలీజ్ చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు అందరూ. కానీ ఇలాంటి సమయంలోనే అప్పుడప్పుడు కొన్ని సినిమాలు నాన్ హాలిడేలో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ రికార్డు నమోదు చేస్తాయి. ఇప్పుడు ఆ కోవలో శిఖరమంత రికార్డు నమోదు చేసింది సంజు సినిమా. బాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ, టాలెంటెడ్ యాక్టర్ అయిన రణబీర్ కపూర్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన సంజయ్ దత్ బయోపిక్ సంజు సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండు వారాల్లో ముగిసే సమయానికి సెన్సేషనల్ రికార్డు నమోదు చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 500 కోట్ల గ్రాస్ మార్కును కేవలం 2 వారాల్లోనే అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇండియాలో మొత్తం మీద 296 కోట్ల నెట్ వసూలను సాధించిన ఈ సినిమా ఓవర్సీస్ లో అల్టిమేట్ కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 500 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న ఈ సినిమా టోటల్ గా షేర్ విషయానికి వస్తే 220 కోట్ల వరకు షేర్ ను వసూలు చేసినట్లు సమాచారం. బాలీవుడ్ చరిత్రలో నాన్ హాలిడేలో రిలీజ్ అయిన సినిమాలలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేసిన సినిమాగా సంజు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయగా ఆల్ టైమ్ టాప్ 5 మూవీస్ లో ఒకటిగా చేరడానికి సిద్ధమవుతుంది ఈ సినిమా. బాలీవుడ్ లో 300 కోట్ల మార్క్ అందుకున్న సినిమాలు అతి తక్కువగా ఉండగా ఆ లిస్టు లో ఇప్పటి వరకు ఉన్న సినిమాలన్నీ పండగల సమయానికే రాగా ఎలాంటి పండగలు ఎక్స్ట్రా హాలిడేస్ లేకుండా రిలీజ్ అయిన సంజు 300 కోట్ల నెట్ మసూలను సాధించి బాక్సాఫీస్ దగ్గర ఈ రికార్డును అందుకున్న ఏకైక నాన్ హాలిడే సినిమాగా నిలవనుంది. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.